వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వేసవి కాలం సందర్భంగా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం బస్ స్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి ఆవరణలో ఆర్య వైశ్య తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో వేసవి కాలంలో దాహార్తుల దాహార్తిని తీర్చే విధంగా వైశ్య విద్యానిధి వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య యువత అధ్యక్షులు కొప్పరా ఊరి కిషోర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, అనిల్ కుమార్, ఎన్ వెంకటరత్నం, కేసన కోటేశ్వరరావు, బ్రహ్మేశ్వరరావు, రావితేజ, గడవర్తి సుబ్బయ్య, బోయపాటి అరుణ, దేశు యుగంధర్, కుదురవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైశ్య విద్యానిధి ఆధ్వర్యంలో ఆర్య వైశ్య తెలుగు యువత నాయకులందరూ కూడా కలిసి ఈ వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఓపెన్ చేయటం అనేది ఈ దారిని వెళ్తూ ఉన్నటువంటి ఎవరైతే దాహార్తో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉపశమనం పొందేలాగా, సేద తీరేలాగా, కాస్త ఆ దాహార్తిని చల్లార్చేదానికి వీళ్ళు చేసే ప్రయత్నం మంచి ప్రయత్నం, సంతోషకరమైన అంశం. ఎందుకంటే సామరస్యంతో సమన్వయంతో కూడినటువంటి ఈ రకమైన సహాయాలన్నీ కూడా ప్రజలు హర్షిస్తారని చెప్పి రద్దీ ఉన్న ప్రాంతంలో దారిన పోయే ప్రతి ఒక్కరు కూడా సేద తీరటానికి కొంత ఉపశమనం కలగటానికి ఈ రకమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అంజకాపరమేశ్వర వైశ్య విద్యానిధి, అట్లాగే వాసవి సేవా సమితి, ఆర్య వైశ్య యువత ఆధ్వర్యంలో మేము చలివేంద్రం మజ్జిగతో ప్రారంభించాము. రోజు కూడా మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాము. మరి అందరూ కూడా యాసవకాలంలో దావటానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మేము వీలున్నంత వరకు అందరికి కూడా మరి ఈ మజ్జిగ అయిపోతే మళ్ళీ వాటరు ఇవన్నీ కూడా మినరల్ వాటర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచుపేటలోని కుమార్ పంప్స్ ఆవరణలో ఏఎస్ఎన్ మరియు జేఎంజే కళాశాల విద్యార్థులతో మొక్కలు నాటారు. అదేవిధంగా ఫిరంగిపురం వృద్ధాశ్రమానికి రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణకుమార్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సహకారంతో మంచినీటి పంపును, మోటార్ను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యురాలు భానుమతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా మా సంస్థ తరపు నుంచి ఫిరంగిపురం దగ్గర అమీనాబాద్ దగ్గర ఉన్న శ్రీ సాయి మాధవ వృద్ధాశ్రమంకి ఒక సమ్మెసులు పంపు మా సంస్థ తరపున మేము డొనేట్ చేస్తున్నాము. సో ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ముందుంటాము. రెడ్ క్రాస్ వాళ్ళు ఎప్పుడు మాకు ఏదో ఒక విధంగా మా ప్రపంచవ్యాప్తంగా మరి 220 దేశాల్లో ఇవాళ ఆనందోత్సాహాలతో పుట్టినరోజు జరుపుకుంటారు. ఈరోజున మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణకుమార్ గారు మరి కుమార్ పంపుల అధినేత సుబ్రహ్మణ్యం గారి సహకారంతో మరి ఫిరంగిపురం వృద్ధాశ్రమానికి ఒక పంపు మోటారు అడిగితే వాళ్ళు కాదనకుండా సహృదయంతో మరి మా ఈ పుట్టినరోజు సందర్భంగా డొనేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఈసీ మెంబర్గా మాకు కృష్ణకుమార్ గారు సదా ప్రతి సంవత్సరము 102-103 బ్యాగులు మరి బ్లడ్ ఇస్తున్నారు. ప్రతి సేవా కార్యక్రమంలోనూ వాళ్ళని మేము సహాయ సహకారాలు అడిగినందుకు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రి సమయాలలో ప్రతిరోజు పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శ్రవంత్ రాయ్ పేర్కొన్నారు. నిర్ణీత సమయానికి పట్టణంలో దుకాణాలను మూసివేస్తున్నారా లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా లాడ్జీలు వాటితో పాటు వాహనాల తనిఖీని ఇకపై ప్రతిరోజు పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని డీఎస్పీ శ్రవంతి రాయ్ పేర్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత అకారణంగా ఎవరు బయట తిరగవద్దని, ఏదైనా పని మీద వచ్చినప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, వాహనాలకు సంబంధించిన
అన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని డిఎస్పీ శ్రావంతి రాయ్ సూచించారు. నైట్ ఆఫీసర్స్ అందరూ కూడాను టౌన్ లో వెహికల్ చెకింగ్, లాడ్జెస్ చెకింగ్ మరియు షాప్స్ అన్ని కూడాను విత్ ఇన్ టైం క్లోజ్ అవుతున్నాయా, రైల్వే స్టేషన్స్ అన్ని కూడాను చెక్ చేయడం జరుగుతుంది. ఈ నిఘా అనేది కంటిన్యూస్ గా నిరంతరం ఉంటుంది. లేట్ నైట్ ఎక్కడైనా సరే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా, ఎవరైనా డ్రింకింగ్ చేస్తూ ఉన్నా, లాడ్జెస్లో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నా, వీటన్నిటి మీద చెక్ పెట్టడానికి, వాటన్నిటి మీద నిఘా పెట్టడానికి, ఇంకెవరైనా అలాంటి కల్ప్రిట్స్ ఉంటే వాళ్ళని కూడా పట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. నైట్ టైం ఆఫ్టర్ 11 వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక మీరు ట్రావెల్ చేస్తున్నారు అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి, అండ్ మీ ఐడెంటిటీ కార్డు యాజ్ వెల్ యాజ్ యువర్ వెహికల్ ఐడి వెహికల్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఆర్సీ బుక్ కానీ, లైసెన్స్ కానీ, పొల్యూషన్ కానీ ఏదైనా కూడా ఎనీ టైం చెక్ చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్తో ఉండాలి. ఇంట్లో పెట్టుకొని మీరు బయటికి వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ ట్రావెల్ చేస్తే, మీకు డాక్యుమెంట్స్ ఇంట్లో ఉన్నా సరే వితౌట్ డాక్యుమెంట్స్ బైక్లో ట్రావెల్ చేస్తున్నారని చెప్పి ఫైన్ విధించడం జరుగుతుంది. తెనాలి సబ్ జైల్ ప్రాంగణంలో ఖైదీలకు ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఆదివారం శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె శ్రీ సీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా వలన శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం, మంచి ఆలోచనలు కలుగుతాయని తెలియజేశారు. ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి జి ప్రసాద్, యోగాచార్యులు కిషోర్ గురూజీ, యోగా సభ్యులు ముంతా శ్రీనివాసరావు, స్వామీజీ నాగరాజు, కె మాతాజీ, సిహెచ్ రాఘవేంద్రరావు, శ్రీరామ్మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంచి సదుద్దేశంతో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వారి ఆధ్వర్యంలో వారు ఇలాగే ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ యోగా వల్ల శారీరక దృఢత్వము కాకుండా మానసికంగా కూడా ఎంతో దృఢత్వం వస్తుంది, మంచి మంచి ఆలోచనలు, ప్రశాంతత వస్తుంది. అందువల్ల అందరూ వీరి ఇదిలో వీరి ఆధ్వర్యంలో మంచి మంచి యోగాసనాలు చేస్తూ మీరు అందరూ కూడా మంచిగా మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ మేము ఇలా శిబిరం పెట్టిన ప్రతిపర్యాయం కూడా ఈ శిబిరం అయిపోయాక వీళ్ళకి బెయిల్స్ వస్తాయి. బెయిల్స్ వచ్చాక దాదాపు 7-8 మంది అక్కడ రెగ్యులర్గా వచ్చి జాయిన్ అయిన సాధకులు 400 ఉన్నారు. కాబట్టి ఈ సబ్ జైల్లో ఏర్పాటు చేసేటువంటి యోగ శిక్షణ శిబిరము జ్ఞాన భాండాగారం లాంటిది. భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగాలన్నీ కూడా కలిపి మేము వీళ్ళకి శిక్షణ ఇవ్వబోతున్నాం అన్నమాట. ఈ శిక్షణ 14 రోజుల పాటు జరుగుతుంది. ఉదయము 6:30 నుంచి 7:30 దాకా జరుగుతుంది. వీరికి మా యోగ సాధకులంతా కలిసి మొలకలు, పెసలు, అలసందలు కలిపినటువంటి పౌష్టిక ఆహారాన్ని ప్రతిరోజు వారికి ఉదయం పూట ఫుడ్గా కూడా అందజేసే ప్రయత్నం. యోగా అనేది మనసుని, శరీరాన్ని రెండింటినీ ఏకకాలంలో ఉంచేది అని నా యొక్క బలమైన నమ్మకం. మనకి బాగా తిన్న తర్వాత అరగాలంటే ఏం చేసేవాళ్ళం, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. కానీ ఏమి చేయకుండా మనసుని, శరీరాన్ని ప్రతిరోజు వంచగలిగితే మన బుద్ధి కానీ మన యొక్క ఆలోచనలు కానీ మారే అవకాశం ఉంటుంది. సో యోగా అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఆయన ప్రాబల్యంలో తీసుకొచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తమైపోయింది. మనం వేరే వాళ్ళని ఫాలో అవటం కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ మనసుని, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే యోగా చేయాల్సిన అవసరం ఉంది.
వాసవి క్లబ్ కింగ్స్ ఆధ్వర్యంలో వృద్ధులకు పింఛన్లు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని చుండూరు వారి సత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ గోడవర్తి హరిరాం పాల్గొని క్లబ్ సభ్యులతో కలిసి వృద్ధులకు వికలాంగులకు వాసవి క్లబ్ కింగ్స్ తరపున పింఛను నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించడాన్ని గడవర్తి హరిరాం కొనియాడారు. కార్యక్రమంలో శివరాఘవులు, మురళి, సుమన్, రామ్మోహన్ రావు, ఎస్బి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ కింగ్స్ వారి ద్వారా 50 మందికి ఉచిత వైద్య శిబిరం, మంచికి 200 రూపాయలు కొంతమందికి, 500 రూపాయలు కొంతమందికి ఒక బిస్కెట్ ప్యాకెట్, సాధారణ సరుకులు, అరటిపళ్ళు ఇస్తున్నారు, సి విటమిన్ బిళ్ళలు ఇస్తున్నారు. వారిని సర్వదా ఈ కాంజికాపురం శ్రమవారు కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు వృద్ధులకి, వికలాంగులకి, అందరికీ తెనాలి క్లబ్ కింగ్స్ తరపున వస్తువులు, వారికి డబ్బులు అన్నీ క్లబ్ కింగ్స్ తెనాలి వారు పంపిణీ చేస్తున్నారండి. ఈ కార్యక్రమాన్ని ఈ క్లబ్కు తెనాలి ప్రెసిడెంట్ గారైనటువంటి మద్దు శివరాఘవుడు గారు, సెక్రటరీ ట్రెజరర్ గారు ఆకి మురళి గారు, సుమన్ గారు, ఇతర పెద్దలు, మన కౌన్సిలర్ గారు అందరి సమక్షంలో పంచడం జరుగుతుంది. దొంగతనాల నియంత్రణలో భాగంగా పోలీసు వారు రూపొందించిన LHMS సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని DSP శ్రవంత్ర విజ్ఞప్తి చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో ఊర్లకు వెళ్లే దలచిన వారు తమ దగ్గరలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించినట్లయితే వారి ఇంటికి LHMS కెమెరా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, దీని ద్వారా దొంగతనాలను నియంత్రించవచ్చని DSP శ్రవంత్ రాయ్ పేర్కొన్నారు. 7901677102 నెంబర్ కు సమాచారం అందించాలని DSP శ్రవంత్ రాయ్ కోరారు. నమస్కారం అండి తెనాలి ప్రజలందరికీ. పిల్లలందరికీ స్కూల్స్ అండ్ ఎగ్జామ్స్ ముగిసాయి అండ్ వేసవి సెలవులు మొదలయ్యాయి కాబట్టి అందరూ కూడాను తమ తమ ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. సో ఇల్లు లాక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇలా లాక్ చేసుకుని వెళ్ళిన క్రమంలో ఏం జరుగుతుంది అంటే, ఒక 2-3 డేస్ మీరు ఇల్లు తాళం వేసుకుని వెళ్తారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకపోతే దొంగలు పడేదానికి అవకాశం ఉంటుంది. దానికి పోలీసు వారు ఇంట్రడ్యూస్ చేసిన వినూత్నమైన ఇది ప్రాజెక్ట్ ఏంటి అంటే LHMS లాంగ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. దీనిలో మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే మా PCR తెనాలి PCR నెంబర్ ఉంటుంది, తెనాలి PCR నెంబర్కి కానీ ఇన్ఫామ్ చేస్తే మేము పలానాది మా అడ్రస్, మేము ఇన్ని రోజులు ఇల్లు లాక్ చేసుకొని బయటకు వెళ్తున్నామంటే పోలీస్ వారే మీ ఇంటికి వచ్చి కెమెరా ఫిక్స్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ కెమెరా 24 అవర్స్ ఇక్కడ తెనాలి PCR పోలీస్ కంట్రోల్ రూమ్లో మానిటర్ చేస్తాము. ఏదైనా కదలికలు కానీ, అలికిడి కానీ, ఎవరైనా దొంగలు పడినట్టు మాకు ఆ కెమెరాలు కనిపిస్తే వెంటనే మా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇలాగ క్రైమ్ ప్రివెన్షన్ అనేది సమ్మర్లోనే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడాను ఈ LHMS సిస్టమ్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఎవరికి ఇన్ఫామ్ చేసినా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మా వాళ్ళు వచ్చి మీకు కెమెరా ఇన్స్టాల్ చేస్తారు. మీరు ఎన్ని రోజులు వెళ్ళినా, 2 రోజులు వెళ్ళినా సరే, 10 రోజులు వెళ్ళినా సరే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఈ మధ్యన లాంగ్ హౌసెస్లోనే కొన్ని చోట్ల ఆఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. అలాగే PCR మీకు ఏదైనా ఆపద వచ్చినా లేదంటే ఏదన్నా పోలీస్ వారి సహాయ సహకారాలు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు 900 కాల్ చేస్తే అటెండ్ అవుతాము. అది కాకుండా దిశ యాప్ ఉంది, దిశ యాప్లోని SOS బటన్ క్లిక్ చేసినా, షేక్ ట్రిగర్ మీరు యాక్టివేట్ చేసినా సరే దిశ నుంచి కూడాను మా PCR కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మీకు మీ దగ్గర చేరుకొని అది సాల్వ్ చేస్తారు. ఇంకోటి మా PCR నంబర్ అందరూ కూడా దయచేసి నోట్ చేసుకోండి, మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి ఏదైనా ఎక్కడైనా గలాటా జరుగుతున్నా, ఏదైనా యాక్సిడెంట్స్ అయినా వెంటనే ఇన్ఫామ్ చేస్తే దగ్గరలో ఉన్న బీట్ కానిస్టేబుల్స్ అండ్ భద్రాస్కి ఇన్ఫామ్ చేసి వెంటనే పోలీసు వారు మీకు తక్షణమే సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. నంబరు 7901677102 7901677102 ఇది PCR తెనాలి పోలీస్ కంట్రోల్ రూమ్. సో ఈ కంట్రోల్ రూమ్కి తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏం జరిగినా సరే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో 4,06,78,138 రూపాయల నగదును విద్యా దీవెన ద్వారా అందించడం జరిగింది. శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్.
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు చీరలు ఆర్థిక సహాయం అందించిన మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.